శ్రీ రమణీయం దేనిని అధిగమించటం ద్వారా నా సాధన సులువుగా సాగుతుంది ఇలాలోనైనా కలలోనైనా మనం అధిగం అధిగమించవలసింది కోరికలని మనలో గుణాలను దాచే ప్రయత్నం ధ్యానం కాదు గుణాలు లేకుండా చేసుకోవడమే ధ్యానం వస్తువులు తీసేసి ధ్యానం జరుగుతున్నదని అనుకుంటాం వస్తువులపై కోరిక కలగడంతోనే గుణాలు మొదలవుతాయి ఈ వరుసలో మనం తీసేయగలిగింది తీయవలసింది కోరికలని అశాంతి నుండి శాంతిని ఆవేశంలోని సహనాన్ని పొందగలగటమే మనం చేయాల్సిన సాధనాంశం మనలో పవిత్రంగా ఉన్న పరమాత్మను క్రియల్లోనే వెతకాలి నిష్క్రియలో పవిత్రత అపవిత్రత ఏదీ లేదు కలలోనైనా మెలకువలోనైనా మన మనస్సు వెంపర్లాటలను మనం కోరికలు తెలియచేస్తాయి కాబట్టి కలలో మనం అధిగమించాల్సింది కోరికలనే అన్ని రకాల బాధలను తొలగించి వేసే మార్గం ఏమిటి మూలాన్వేషణ నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి అనేక బాధలతో సతమతమవుతున్నాడు ఆ బాధల నుండి విముక్తి కోసం శాంతిని వెతుక్కుంటున్నాడు ఆ శాంతిని వెతికే ప్రయత్నాల్లో అనేక విధానాలు ప్రక్రియలు అవలంబిస్తున్నాడు ప్రతి ప్రయత్నం విధానంలో కూడా బాధకు తాత్కాలిక ఉపశమనం దొరుకుతుందే కానీ శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించటం లేదు అసలు బాధకు కారణమైన అంశాలేమిటో తెలుసుకుని వాటిని తొలగిస్తే తప్ప పరిపూర్ణ శాంతి సాధ్యం కాదు మన మనస్సును విశ్లేషించుకుంటే ఏ బాధకైనా ఉన్న మాలం ఉన్న మూలం ఒకటేనని అర్థమవుతుంది మనిషిలో ఉన్న అన్ని బాధలను సమూలంగా పెకిలించి వేసే మహత్తర మార్గం శ్రీరమణ భగవాన్ సూచించిన మూలాన్వేషణ